ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రతను తగ్గించడంపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జెడ్ కేటగిరీలో ఉన్న తనకు భద్రతను తగ్గించారని పిటిషన్లో పేర్కొన్నారు. మావోయిస్టులు ఫ్యాక్షనిస్టుల నుంచి తనకు ముప్పు పొంజి ఉందని తెలిపారు. ప్రతిపక్ష నేతగా తనకు కేబినెట్ హోదా ఉన్నప్పటికీ ప్రభుత్వం భద్రతను కుదించడం ఆక్షేపణీయమని జగన్ పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే సెక్యూరిటీని తగ్గించారని తెలిపారు. మూడేళ్లుగా తనకు జెడ్ కేటగిరీ భద్రత ఉందని జగన్ ఆ పిటిషన్లో వివరించారు. కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి షర్మిలలకు కూడా భద్రత సంఖ్యను తగ్గించారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించి భద్రతను పునరుద్ధరించుకున్నారు. ఇలా తమ అధినేతపై ఏపీ ప్రభుత్వం కావాలనే భద్రత సంఖ్యను తొలగిస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మూడేళ్లుగా తమ అధినేతకు జెడ్ కేటగిరీ భద్రత ఉందని ఇప్పుడు తొలగించడం సరైంది కాదని మండిపడ్డారు.